కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ నాగేశ్వరరావు తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలంలోని సమస్యాత్మక గ్రామాలను సందర్శించి చినమిల, చెందుపట్ల, మద్దిరాలలో బీఎస్ఎఫ్ బెటాలియన్తో కాలేజీ కవాతును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా అసాంఘిక చర్యలకు, పాలనాపరమైన ఇబ్బందులకు గురి చేసినట్లయితే కార్యకలాపాలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ అయోధ్య, ఎస్ఐలు శివకుమార్, ఇబ్రహీం, బీఎస్ఎఫ్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీలో సమస్యాత్మక గ్రామాలైన కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేయడం జరిగింది. పోలీసు ప్రశాంతంగా లాంటి పాయింట్ ఆఫ్ దృష్టిలో అటువంటి గ్రామాలను ఈరోజు ఐటీబీపీ వల్ల ఫోర్స్ ద్వారా మేమంతా విలేజ్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఎట్లాంటి ఎలక్షన్ సందర్భంలో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహించుకోవాలని ప్రజలకు తెలియజేయడం మరియు ఎట్లాంటి లాండర్ ప్రాబ్లం క్రియేట్ అయినా కానీ పోలీస్ పరంగా చట్టపరంగా దాన్ని కఠినంగా శిక్షిస్తామని తెలియజేయడం కోసం ప్రతి ఊర్లో కూడా సమస్యాత్మక గ్రామాల్లో ఫ్లాగ్ మార్చింగ్ నిర్వహించడం జరుగుతుంది. దయచేసి ప్రజలు పోలీసు వారికి కోఆపరేట్ చేసి ఎలక్షన్ని ప్రశాంతంగా తమరు ఇష్టం వచ్చిన అభ్యర్థులకి ఎవరు పబ్లిక్ ఎవరు ఇష్టం ఉంటే ఆ అభ్యర్థులకు ఓటు వేసుకోండి. ఎట్లాంటి ఊర్లో ప్రశాంత వాతావరణ భంగం కలగకుండా ఓటు వినియోగించుకోవాలని మా పోలీసు వారి తరఫున అందరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్.